హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నపిసం యూట్యూబ్ ఛానల్ నేనండి మీ కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఈరోజు వీడియో చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే మనము ఇక ఒక నలభై ఐదు నుండి అరవై రోజుల్లో అంటే రెండు నెలల్లో మనము మీర్పన్న పంటను వేసుకోవడం జరుగుతూ ఉంది సో దానికంటే ముందు గల ప్రధాన మనము ఎన్నో రకాలుగా ఎన్నో రకాలైనటువంటి కలుపు మొక్కలకు కలుపు మొక్కల నివారణను వాడినా కూడా మన పంటలో ఉన్నటువంటి మన చేనులో ఉన్నటువంటి ఈ గడ్డి జాతి మొక్క ఏదైతే ఉందో సో అదే తుంగ జాతికి సంబంధించినటువంటి మొక్క తుంగ అని చెప్పేసి అంటాము కొన్ని ప్లేసుల్లో రాక్షసి తుంగ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది కదా సో ఇదేంటంటే మనము మనము ఎండాకాలంలో అదే అదేవిధంగా ఈ కలుపు నివారణ మందులు వాడినా కూడా అదేంటంటే మనకు ఆ పై కాడ వరకే చ రావడం జరుగుతూ ఉంది లేదు మనం పూలు పెట్టి లేకపోతే అదర్వైజ్ మనం గుంటక కొట్టినా కూడా మనకు ఆ పైకి వరకే రావడం జరుగుతుంది కానీ దాంట్లో ఉన్నటువంటి దుంప లేదా గడ్డ ఏదైతే ఉంటుందో అది భూమిలో పోయేసి మనము ఒకవైపు కలుపు తీస్తూ ఉన్న కొద్దీ మరోవైపు ఒక రెండు మూడు రోజుల మనకు మళ్ళీ తిరిగి పెరగడం జరుగుతూ ఉంటుంది సో గుంట కొట్టినప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఇట్లా గుంట కొట్టుతూ వెళ్తూ ఉంటాము సో పాటుగా మళ్ళీ నేను వెనకాలే ఒక ఫోర్ ఫైవ్ డేస్ కొనే మనకు ఈ ఈ గడ్డి జాతి ఏదైతే ఉందో ఈ తుంగ ఇది ఏంటంటే రాక్షసి లాగా పెరుగుతూ వస్తూ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి దీనికి రాక్షసి అని చెప్పేసి పేరు రావడం జరిగింది మనకు మెయిన్గా చెప్పాలంటే మనకు ఒక మూడు కంపెనీలు మనకు మార్కెట్లో ఎస్పెషల్లీ ఈ తుంగ జాతికి సంబంధించినటువంటి దాన్ని సర్వనాశనం చేయడానికి ఓకే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి గడ్డలను కానీ అదేవిధంగా మొత్తం తుంగని కానీ చంపేయడం కోసం అని చెప్పేసి మనకు ధనుక కంపెనీ వాళ్ళు అదేవిధంగా ఇచిబో సైన్సెస్ వాళ్ళు అదేవిధంగా దాంతోపాటుగా మనకు క్రిస్టల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక మూడు బ్రాండ్లు మన ఇండియాలో మనకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది సో ఇవి మూడు కూడా ఒకటేనండి దీంట్లో ఏంటంటే మనకు మనకు హలో చేసి హలో అండ్ మిథల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి మనకు ఈ అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ మూడింటిలో కూడా సేమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుబాటులో ఉంది సో ఇది మనము ఎట్లా వాడాలంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి మనకు థర్టీ సిక్స్ గ్రామ్స్లో మనకు లభిస్తూ ఉంది ఇది ఒక రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని అంటే ఆల్మోస్ట్ ఒక పది పంపులకు మనం కలుపుకొని ఎక్కడైతే మొక్కలు అంటే ఎక్కడైతే ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి ఈ తుంగ జాతికి సంబంధించినటువంటి మొక్కలు పెరుగుతాయో సో వాటిని కూడా ఎట్లా అంటే అండి మనకు ఒక వాడు ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసినట్లయితే మనకు పిచ్చుకర చేసినట్లయితే మాత్రం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనం ఒక జానుడు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఫీట్ పెరిగే వరకు వెయిట్ చేసి దీన్ని మనం ఇది పిచ్చుకర చేసినట్లయితే మనకు దీని పనితనం అనేది మనకు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ అది పైన కడల వరకు చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో దాని తర్వాత మనకు ఆ లోపల ఉన్నటువంటి ఆ గడ్డ ఏదైతే ఉంటుందో ఆ గడ్డను కూడా సో కుళ్ళి కృషించిపోయే విధంగా చేస్తుంది సో దీనివల్ల మనకు కలుపు నివారణ అనేది మనకు చాలా ఈజీగా అయిపోతుంది సో మనకు ఆర్థికంగా కూడా అంటే మనము సో కూలీ పెట్టినా లేకపోతే అదర్వైజ్ మనకు ఇంకా గుంటుగా కొట్టించినా కూడా ఈ రోజుల్లో చాలా కాస్ట్ చాలా కాస్ట్లీతో కూడుకున్న వ్యవహారం అయిపోతుంది ఒక పని మనిషిని మనము పిలిచినట్లయితే రెండు వందలు యాభై కానీ మూడు వందలు రోజుకి ఇస్తున్నాము అదేవిధంగా మనము ఒకవేళ ఎదురుతో కొట్టినా కూడా మనకు గుంటుగా కొట్టినా కూడా మనకు దగ్గర దగ్గర పదిహేను వందలు అవుతుంది మనకు సో కానీ శాశ్వత పరిష్కారం అనేది మనకు లభించడం లేదు సో మనము కల్పముక్కులు పీకేసినప్పుడు కూడా పై కాడ వరకే వస్తుంది లోపల ఉన్నటువంటి ఆ గడ్డ అదేవిధంగా ఉండిపోవడం జరుగుతూ ఉంది కానీ ఈ నేను చెప్పినటువంటి ఈ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అజుక్ ఇజుకా అని చెప్పేసి ఒకటి సెంఫ్రా అని చెప్పేసి ఒకటి కాస్బా అని చెప్పేసి ఇచిబియాన్ వాళ్ళది సో ఈ మూడు రకాలైనటువంటి మందులలో కూడా సేమ్ ఒకటే రకమైనటువంటి టెక్నికల్ ఉంటుంది సో అదే హలో సెల్ఫియాన్ మిథల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి మనకు మార్కెట్లో లభించడం జరుగుతూ ఉంది సో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు మనకు ఒక నలభై నలభై ఐదు రోజులు మాత్రం మనం ఎలాంటి పంట పెట్టకుండా ఉంటే ఉత్తమం ఎందుకంటే మనకు దీని ఎఫెక్ట్స్ అనేది దీని సైడ్ ఎఫెక్ట్ కూడా మనం వేసినటువంటి పత్తిలో కానీ లేకపోతే అదర్వైజ్ మిరపలో కానీ ఎలాంటి నష్టం వాటి లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఇదే అదనుగా మనం ఇది స్ప్రే చేసినట్లయితే మాత్రం మనకు ఇంక మనం పెట్టడానికి దగ్గర దగ్గర రెండు నెలలు పడుతూ ఉంది సో మనం ఒకవేళ జూలై ఫస్ట్ వీక్లో మనం నారు పోసినా కూడా నలభై ఐదు రోజుల తర్వాత నాటుపో సో మనము నాటేసుకుంటాం కాబట్టి సో అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో మనం స్ప్రే చేసినట్లయితే మనకు నలభై నలభై ఐదు రోజులు దీని ఎఫెక్ట్ అనేది అంటే పూర్తిగా ఆ యొక్క తుంగను నాశనం చేసేసి మనకు పంట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి రైతు మిత్రులందరూ కూడా ఒకవేళ మీ చైన్లో ఒకవేళ తుంగ గిట్లా ఉన్నట్లయితే మాత్రం ఇది కంపల్సరీగా స్ప్రే చేసుకోండి సో స్ప్రే చేసినట్లయితే మంచి మనకు కొంచెం ఆర్థికంగా మనకు బెనిఫిట్ చేసిన అవుతాయి కాబట్టి సో ఈ మూడు కూడా అండి ఇజుకా అని చెప్పేసి క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఒకటి తర్వాత సెంప్రా అని చెప్పేసి ధనుక దాంతో పాటుగా కాస్బా అని చెప్పేసి ఇజ్బియన్ ఇచిబాన్ అని చెప్పేసి క్రాప్ సైన్సెస్ వాళ్ళది సో ఇది కూడా ఈ మూడు కూడా ఒకటే రకమైనటువంటి టెక్నికల్ ఉంటుంది సో ఒకే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఇది మంచి ఇది ఏది మంచి అని చెప్పేసి అంటే ఈ మూడు కూడా మంచి అని చెప్పేసి చెప్పచ్చు సో కాబట్టి రైతులు సో తుంగ నివారణ కోసం మాత్రం ఇలాంటి మంచి టెక్నికల్ వాడేసి సో కొంచెం అంటే పెట్టుబడి తగ్గించుకునే వల్ల అవుతారు కాబట్టి అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఇదండి మన టాపిక్ ఈరోజు వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్